రాజం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే ఏ ఒక్కరికైనా నేను ఎమ్మెల్యేగా ఉండి ఫోన్ చేసి
బెదిరించడం భయపెట్టడం కానీ కేవలం మనం ఒక సేవ కూడా అధికారం చేయకుండా మన పదవి కాలం 10 సంవత్సరాలు పనిచేసాం ఆలయ వాళ్ళ అధికారం వచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇష్టం వచ్చినట్టు ఆయనకి అన్యాయం చేస్తాం వీరికి అన్యాయం చేస్తాం అని చెప్పి బెదిరింపు ధోరణితో ఎవరు పరిపాలన చేస్తున్నారు అటువంటి పరిపాలన చెల్లదు బెదిరించి భయపెట్టి కొట్టి తిట్టి పరిపాలిస్తే కత్తులు పట్టుకొని పరిపాలన చేసాం రాజులే పోయారు కోట్లు పోయారు రాజ్యం కాబట్టి ఇవాళ ఓటని ఆయుధం మీ దగ్గర ఉంది వజ్రాయుధం ఆ ఆయుధాన్ని ప్రయోగించి అటువంటి అహంకార పూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పండి మీ గ్రామాభివృద్ధి కోసం అప్పారావు గారు దంపతులే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు మీకు కూడా అండదండలుగా ఉంటాం అన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ కత్తిర గుర్తు కొట్టేసి గెలిపించి మరి వారి కుటుంబానికి మన అందరూ అండదండలుగా ఉండాలని కోరుకుంటున్నాం